ఓం నమో వెంకటేశాయ. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అదేవిధంగా కొనిదల కుటుంబం మొత్తం, నాగబాబు సార్, నాగబాబు అన్నయ్య, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు అందరూ ఆయుర్వేదాలతో ఉండాలని, ఆ మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను. అన్నయ్యకి ముందస్తుగా 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏడాది ఈ అంగప్రదేశంతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను. నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదే నా ప్రధాన కోరిక. ఇది ఎన్నోసార్లు, ఇది 20 సార్లు చేశాను. ఇది 21వసారి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది. 21 చాలా సంతోషంగా ఉంది. గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిడి నుంచి పులిదండాలతో బయలుదేరాను, గెలిచారు. అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని, పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను. రాజకీయాల్లో ముందే చిరంజీవి గారిని అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొనిదల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నా భగవంతు ఓం నమో వెంకటేశాయ. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అదేవిధంగా కొనిదల కుటుంబం మొత్తం, నాగబాబు సార్, నాగబాబు అన్నయ్య, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు అందరూ ఆయుర్వేదాలతో ఉండాలని, మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను. అన్నయ్యకి